ఇటీవల చిత్తూరు జిల్లా కరకంబాడి పంచాయతీలో ఇంద్రానగర్ కాలనీలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభరవిబాబు జిల్లా ఉన్నతాధికారులు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభరవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఎస్టీ కుటుంబానికి అన్యాయం జరిగినా ఎస్టీ కమిషన్ వారికి న్యాయం జరిగేలా చూస్తామని అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందుగానే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారని బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇంద్రానగర్ గిరిజన కాలనీలో సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేవని గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కు విన్నవించగా తక్షణమే ఈ కాలనీకి అన్ని సౌకర్యాలు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు గిరిజన జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్, గిరిజన ఐద్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా గిరిజనుల మీద ఎలాంటి అత్యాచారాలు జరిగినా, అక్రమాలు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి, దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఉంది. కూడా ఇవాళ ప్రత్యక్షంగా ఈ సంఘటన జరిగింది తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా, స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఆ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయటం, అట్రాసిటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేయటం, ఆ పాపని హాస్పిటల్లో తీసుకెళ్ళి టెస్టులు చేయించడం ఇవన్నీ కూడా చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే కమిషన్ స్పందిస్తుంది, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా ఇవాళ మేము కోరుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా ఇవాళ రెవెన్యూ యంత్రం కూడా సిద్ధంగా ఉంది. అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం. ఎనీథింగ్ కాలనీలో దాదాపు 200 పైగా ఉన్నటువంటి గిరిజన యానాది కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ చాలామందికి ఇళ్ల స్థలాలు లేవనేది ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఇవాళ కమిషన్ ఆదేశిస్తుంది. సాధ్యమైనంత మేరకు వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇళ్ళు నిర్మించాలని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కూడా వీలైనంత త్వరగా దీనిపైన సర్వే చేసి ఇవాళ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసును కూడా ఇవాళ రెవెన్యూ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత త్వరగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడే దగ్గరే ఉన్నటువంటి డ్యాంలో మల్లిమడుగు డ్యాంలో పూర్వం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేపలు పట్టుకొని జీవనోద్యమతరంగా ఉండేది. అలాంటిది వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాళ్ళకి అభ్యంతరాలు పెడుతున్నారనేటువంటి కంప్లైంట్ కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని ఫిషరీస్ కమిషనర్ గారి దృష్టిలో కూడా పెడతాను. అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని వాళ్ళ జీవన భృతిని ఎలాంటి ఇబ్బంది కలగడానికి వీళ్ళేది. నేను ఆల్రెడీ 2-3 కమిషనర్ గారితో మాట్లాడాను. ఫిషరీస్ కమిషనర్ గారితో రాష్ట్రంలో ఎక్కడైనా సరే యానాదులు ఉన్నటువంటి కాలనీలలో, ఆ దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లో కానీ డ్యాముల్లో కానీ చేపలు పట్టుకునే అధికారం పూర్వం నుంచి వాళ్ళకు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా అదే సంస్కృతి సంప్రదాయాలని, వాళ్ళ జీవన భృతిని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు కూడా వీళ్ళకి జరగవు. అవసరమైతే నేను మళ్ళీ ఫిషరీస్ కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. ఇబ్బంది పడవలసినటువంటి అవసరం కూడా లేదు. అలాగే ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు వస్తున్నాయో లేవో కూడా చూడాలని కూడా డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ను ఆదేశించాం. వారి ఈ ప్రాంతంలోనే 2-3 పర్యటించి ఈ గ్రామంలో ఉన్నటువంటి యానాది గిరిజన కుటుంబాలని అన్నిటి మీద సర్వే చేసి ప్రభుత్వపరంగా వీళ్ళకి అందే అన్ని కార్యక్రమాలు అందుతున్నాయో లేదో